హే గైస్, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని శరీరం మాత్రమే అంతమవుతుంది. కానీ రూపం లేని ఒక ఎనర్జీ అలాగే ఇమ్మోర్టల్గా అంటే చావు లేనిదిగా మిగిలిపోతుంది. దీన్నే మనం ఆత్మలు లేదా సోల్ అని అంటాం. సోల్ లేదా ఆత్మలు అనే కాన్సెప్ట్ కేవలం మన హిందూ ధర్మానికి చెందిందే కాదు. ఈజిప్టియన్స్, టిబెటియన్స్, ఇస్లాం మరియు క్రిస్టియన్స్ కూడా ఆత్మలు అనేవి ఉంటాయని, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అవి శరీరాన్ని విడిచిపెడతాయని చెప్పారు. ఈ సోల్ అనే కాన్సెప్ట్ కరెక్ట్గా 40,000 BC క్రితం స్టార్ట్ అయింది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని థాట్స్ మరియు ఎమోషన్స్ ఏమవుతాయి అని మనుషులు ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడే ఈ సోల్ అనే కాన్సెప్ట్ పుట్టింది. జైనిజంలో మనిషి యొక్క ఆత్మ ఇమ్మోర్టల్ అండ్ రేషనల్ అని చెప్పబడింది. ఇమ్మోర్టల్ అంటే చావు లేనిది అని అర్థం, మరియు రేషనల్ అంటే ఒక కారణం వలన మనుగడలోకి వచ్చింది అని అర్థం. ఇదే విధంగా పితృదేవతలను కొలిచేటువంటి టిబెటియన్స్ కూడా ఆత్మలు అనేవి ఉన్నాయని, అవి వాళ్ళకి రక్షణ కల్పిస్తాయని నమ్మేవారు. మనిషి చనిపోయిన తర్వాత అతని శరీరంలో నుంచి మాయమయ్యేటువంటి 200 గ్రాములు అతని థాట్స్ మరియు అతని ఎమోషన్స్తో కలిసి ఎనర్జీగా మారుతాయి. దీనికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన E=MC² అనేది కూడా ఒక ప్రూఫ్గా చెప్పుకోవచ్చు. దీని మూలంగానే తపస్సు చేస్తూ చనిపోయినటువంటి మునులు ఋషులు యొక్క సమాధుల వద్ద పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు చదువుకుంటున్న ఎనర్జీ మరియు మాస్కి ఉన్న రిలేషన్స్ మన పూర్వీకులు మన గ్రంథాల రూపంలో మనకి ఎప్పుడు పరిచయం చేశారు. నా అంచనా ప్రకారం ఎనర్జీకి మరియు మాస్కి ఉన్న రిలేషన్ని బట్టే ఈ ఆత్మ అనే కాన్సెప్ట్ కూడా తయారై ఉంటుంది అని నా నమ్మకం. అమెరికా వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద నికోలాస్ టెస్లా కూడా ఈ సిద్ధాంతాన్ని బోధించారు. ఈ కాన్సెప్ట్పై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.